అది కాదు, అటు వరదలు అయితే ఇటు వరదలు ఇటే ఎప్పుడు వస్తా ఉండే. ప్రతి ఏడాది నేను సిటీ కేబుల్ లో ఉన్నప్పుడు ఏడాదికి 2 సార్లు కవర్ చేసేవాడు వరదలు. ఆ తర్వాత కాలంలో ఈ ఎప్పుడైతే డైవర్షన్ కెనాల్ కట్టారో అప్పటి నుంచి కొంత దారికి వచ్చింది పరిస్థితి. ఇవి మళ్ళీ ఆ తర్వాత 2008లో ఒకసారి అట్లాగ మూడో, ఇది మూడవ అతిపెద్దది నేను చూసిన వాటి. అంటే గత 20 ఏళ్లలో లెక్క 20 ఏళ్లలో మూడవ అతిపెద్ద. అసలు బుడమేరు చరిత్రలోనే మూడవ అతిపెద్ద. బుడమేరు చరిత్రలో అత్యధికంగా 80,000 క్యూసెక్కుల నీళ్లు రాజశేఖర టైంలో వచ్చినాయి. ఇప్పుడు ఇది 50,000 క్యూసెక్కుల నీళ్లు. అవును, కాబట్టి దాంతో పోల్చుకుంటే రెండోది ఇది. మూడుగా 90లోనూ ఏదో ఒకసారి 38,000 క్యూసెక్కులు వచ్చినాయి. 98 ఆ టైం 90లో అది ఇంకో మూడోది, మూడో స్థానం, ఇది రెండో స్థానం. కాబట్టి ఇంత స్థాయి వరద అన్నటువంటిది చూసాం. అంటే మరి పాస్ట్ జనరేషన్ ఏం కాదు, మన జనరేషన్ లో చూసాం 98 అంటే. అలా అలా ఉన్నప్పుడు మరి కాస్త అలర్ట్ అవ్వాలి కదా, కనీసం 90 అన్నా ఇప్పుడు మన ఇదే మరీ పాస్ట్ కవర్ చేసింది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాల భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా అంటున్నాను. అంటే నేను అనేది అదే, రియల్ ఎస్టేట్ పోతుంది అన్న దాంట్లో. ఇప్పుడు ఇది మీకు పునరావాస కేంద్రాలు ఎట్లుంటాయి అంటే తీరంలో చేస్తారు, ఇది తీరం కాదు. కాదు కానీ లోతట్టు ప్రాంతంగా ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉందా? చేయాలి. అది చేశారంటే గనక మార్కెట్ డౌన్ అయిపోతుంది లోతట్టు ప్రాంతంగా చేస్తే.